హైవ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ హైకమాండ్ షాక్ ఇచ్చింది అన్న వార్త ఒకటి వైరల్ అవుతుంది సార్ అంటే ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తుంటే ఇటు రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు మరి ఇదే ప్రశ్న వాళ్ళ హైకమాండ్ కూడా అడిగినప్పుడు కూడా ఎవరైనా సరే కట్టుబడి ఉండాల్సిందే పార్టీ అంటున్నారు మరి దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ అంటే భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవ్వడాన్ని మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్టీ నిర్ణయాలకే కష్ట కట్టుబడి ఉంటారా లేకుంటే సపోర్ట్ చేస్తారా మీరేం చెప్తారు సార్ రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తున్నామన్నారు లో నిన్న ఏదైతే ఏసీసీ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు మాట్లాడినప్పుడు నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో దాన్ని మేము అన్నారు దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమే ఉంది ప్రస్తుతానికి ఇదే స్పెషల్ స్టేటస్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు మోదీ గారితో విభేదించి బయటకు వచ్చేసారు మళ్ళీ మొన్న ఎలక్షన్స్ ముందు కలిశారు ఎందుకు విభేదించి బయటకు వచ్చేసారు స్పెషల్ స్టేటస్ అనేది ఆంధ్రప్రదేశ్కి వర్తించాలి ఎందుకు వర్తించాలంటే భారతదేశంలో ఏర్పడిన ఇరవై తొమ్మిదో రాష్ట్రం తెలంగాణ అయినప్పటికీ ఇరవై తొమ్మిదో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లాగా ఒక అనాథలా ఉండిపోయింది దానికి ఒక క్యాపిటల్ లేదు ఒక అభివృద్ధి లేదు ఒక తీరు లేదు ఒక తెన్ను లేదు అనే ఉద్దం అనే చందంగా వీళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకున్నారు అయితే దీనికి ఇవ్వడం కుదరదంటూ వాళ్ళు బీజేపీలు ఎక్కడైతే బీజేపీ వాళ్ళు పోటీ చేస్తున్నారో ఎక్కడైతే అక్కడ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు వచ్చాయో ఆయా రాష్ట్రాలకి కొన్ని 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 సందర్భాల్లో స్పెషల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది మరి అక్కడ ఇవ్వగాలి ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఏం చెప్తారు వాళ్ళు దాని మీద కదా దుమారం రేగి బయటకు వచ్చేయడం జరిగింది సో అక్కడుండే పార్టీ పరిస్థితుల ప్రకారం అక్కడుండే రాజకీయ నేపథ్యం ప్రకారం అక్కడుండే ప్రజల అభిరుచి ప్రకారం ప్రభుత్వం కానీ ఆ పార్టీ కానీ నడుచుకోవాలి నడుచుకోకపోతే నెక్స్ట్ ఇబ్బంది పడతారు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు నేస్తం ద్వారా వాళ్ళ వాళ్ళ ఖాతాల్లో అమౌంట్ వేసింది కాబట్టి అబ్బాయి పర్వాలేదు అనిపించింది కానీ లేదంటే ఏమైంది మళ్ళీ కరెంటు కోతలు స్టార్ట్ అయ్యి నీటి కటకట అయిపోతున్నాయి చాలా ఇబ్బందులు వస్తున్నాయి నీటి సమస్యలు ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో కేవలం ప్రధానంగా జలవనరుల వల్లే ఆంధ్ర తెలంగాణ ఎక్కువ ఇబ్బంది పడతాయి విడిపోతే అని ఏదైతే చెప్పుకొచ్చారో అదే మళ్ళీ కనిపించే పరిస్థితి ఉండడం అన్నట్టు కొన్ని విమర్శలు అయితే వచ్చాయి సో ఇప్పుడు మళ్ళీ పర్వాలేదు అనుకున్న టైంలో ఇక్కడ చూస్తే రావంత్ రెడ్డి గారు మేము వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నాం అన్నారు ఆయన మేము సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు దీని మీద ఒక జర్నలిస్ట్ కూడా అడిగారు ఏంటి మీ ముఖ్యమంత్రి మీ మీ రాష్ట్ర సంస్థ అదే మీ కాంగ్రెస్ పాలిత ప్రాంత ముఖ్యమంత్రి మరి ఓకే ఓకే అన్నారు కదంటే అదేం లేదు అదే మేము అధిష్టానంగా ఉండి మేమేం చెప్తాం అదే ఫైనల్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అదే మాట్లాడతారని అంటారు బట్ మేబీ ఇక్కడ కూడా రాజకీయ ఎత్తుగడుతో రావంత్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు ఇప్పుడు మోదీ గారు వచ్చారు రావంత్ రెడ్డి గారు కలిశారు స్టేజ్ మీద ఉన్నారు మోదీ లాంటి నా అన్నయ్య నాకు కాని ఉంటే ప్రధాని హోదాలో దీన్ని మరో అహ్మదాబాద్ చేస్తా అన్నారు అక్కడ అంత అంత మాత్రాన హైదరాబాద్ని కించపరిచినట్టు కాదుగా సో అక్కడ అవకాశాల సద్వినియోగం చేసుకోవడం సో ఎస్సీ వర్గీకరణ కూడా ఇది ఎప్పటి నుంచో నానుతున్న అంశం అండి ఒకే శాఖలో ఉండే వాళ్ళలో దగ్గర దగ్గర ఒక అరవై పైచీలకు కులాలు ఉన్నాయి ఓన్లీ ఎస్సీలోనే అందులో ఎక్కువగా వినబడేది మాల మాదిగా మళ్ళీ మీరు కోస్తాంధ్ర ఇవి తీసుకుంటే ఉత్తరాంధ్ర తీసుకుంటే ఎక్కువ మాలలు ఎక్కువగా పంపిస్తారు తెలంగాణ వైపు మాదిగా ఎక్కువ ఉంటారని నేను అనుకుంటున్నాను సో అయితే ఏదైతేనే బట్ మాల కమ్యూనిటీ చెందిన వాళ్ళే ఎక్కువగా ఉద్యోగాలు సంపాదిస్తున్నారు మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అనేది ఒక వాదం స్టార్ట్ అయింది ఇప్పుడు ఎవడు కష్టపడితే వాడిదేగా కష్టపడి తెలివితేన్నోలకేగా ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో ఎందుకు రిజర్వేషన్స్ కల్పించబడలేదు అంటే బిజినెస్ ప్రైవేట్ సెక్టార్ అనేది బిజినెస్ కోసం పెట్టింది సో దాంట్లో కూడా ఈ విధంగా రిజర్వేషన్ ప్రకారంగా ఒకరికి తక్కువ మార్కులు వచ్చినా తీసుకొని బాగా తెలివైనోడిని పక్కన పెడితే వాడు తెలివే ద్వారా వాడి కంపెనీ ఇంకా డెవలప్ చేయాలనుకుంటాడు కానీ తక్కువ మార్కులు వచ్చిన వాడిని తీసుకో అనుకోడుగా అది ఏ కమ్యూనిటీ అయినా ఎస్సీ వాళ్ళనే కాదు ఫార్వర్డ్ క్యాస్ట్ వాడు అవన్నీ బీసీ అవని ఓబీసీ ఎవరైనా కానీ మెరిట్ ఉన్న వాళ్ళని తీసుకుంటాడు సో అట్లాగా వీళ్ళు బాగా అణచివేయబడ్డారు కాబట్టి గత పూర్వకాలం నుంచి కూడా ఇప్పటికీ కొన్ని ఊర్లలో కొంత భయంకరమైన ఆచారం ఉంది లేదనట్లేదు అయితే దాన్ని మళ్ళీ కొంచెం పైకి లేపడానికి వాళ్ళు కూడా విద్యని పంచి వాళ్ళు కూడా ఒక వృద్ధిలోకి రావాలన్న ఉద్దేశంతో అప్పటి ఏదైతే గణతంత్ర దినోత్సవంగా ఏర్పడిందో రిపబ్లిక్ ఇండియా అయినప్పుడు ఆ రాజ్యాంగం రచించుకున్నప్పుడు దాంట్లో ఇవన్నీ పొందుపరిచాయి సో దాని తర్వాత అవి ఒక పదేళ్ళు అనుకున్నారు పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆ డెబ్బై నాలుగు సంవత్సరాలు అయిపోవచ్చుంది అయితే ఇప్పటికీ ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఎవరు ఎక్కువ తెచ్చేసుకుంటున్నారు వాళ్ళకంటే ఎంత పర్సంటేజ్ పెడితే ఆ లిమిట్లోనే వాళ్ళు తెచ్చుకుంటారు కదా మిగతా పర్సంటేజ్ మాకేనే ఉంటుంది కదా అనేది మిగతా ఎస్సీలో ఉండే మిగతా కులాల యొక్క తాపత్రయం ఇప్పుడు ప్రధానంగా వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు తీసుకుంటే ఎస్పెషల్ నాకు వైజాగ్లో ఎక్కువ రెల్లి అనే ఒక జాతి ఉంది రెల్లి అనే ఒక కమ్యూనిటీ అది కూడా ఎస్సీకి సంబంధించింది బట్ వాళ్ళు ఎక్కువగా ఆ చేపల వేటకు సంబంధించి కానీ లేదంటే ఏదో కూలి పనులు చేసుకోవడం కానీ ఎట్లాంటి దానికే ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలకు ఎక్కువగా ఎందుకో ఆ కమ్యూనిటీ వాళ్ళు చాలా తక్కువగా వెళ్ళారన్నట్టుగా అంటుంటారు ఆ ప్రాంతంలో బట్ అటువంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి కల్పించకుండా కేవలం ఈ మాలలు మాత్రమే ఎక్కువగా ఉద్యోగాలు మొత్తం కామన్గా ఉండడం వల్ల ఉన్నవాళ్ళు వీళ్ళు ఎక్కువగా మెరిట్ తెచ్చేసుకొని కొట్టేస్తున్నారు మిగతా అరవై కులాలు ఉన్నాయో అరవై ఒక్క కులాలు ఎస్సీ వర్గీకరణ ఎస్సీలో వీళ్ళకి అంతగా అవకాశాలు రావట్లేదు అందుకే వర్గీకరణ చేస్తేనే బాగుంటుంది అని ఒక అభిప్రాయం లేదా సింపుల్ ఇప్పుడు ఆల్రెడీ ఫార్వర్డ్ క్యాస్టు బీసీ బీసీలో మళ్ళీ బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ నాలుగు వర్గీకరణ చేశారు మళ్ళీ అందు బీసీఏలో కొన్ని వందల కులాలు ఉన్నాయి మళ్ళీ సో అలాగా ఎస్సీలో కూడా ఎస్సీఏ ఎస్సీబీ ఎస్సీసీ అనేదో సం వర్గీకరణ చేస్తే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం సో దాన్ని ఎలాగైతే బయప్రికెట్ చేస్తారో దీన్ని చేస్తే బాగుంటుందని ఉంది కానీ మళ్ళీ మాల మహానాడు వాళ్ళు మాత్రం అంత మేమంతా ఒకటే మేము ఏదో అప్పుడు మా మేము తెచ్చుకుంటున్నాం కాబట్టి మిగతా వాళ్ళు కూడా మమ్మల్ని చూసి కసిగా వాళ్ళు కూడా ఉద్యోగాలు తెచ్చుకుంటే బాగుంటుంది అంతేగాని వర్గీకరణ చేసి మమ్మల్ని మమ్మల్ని విడగొట్టి ఇలా చేయొద్దు అనేది మాల మహానాడు అనే ఉద్యమం ద్వారా లేవనెత్తిన అంశం సో దీని మీద ఒక కమిషన్ కూడా వేసారంట అప్పట్లో బట్ ఆ కమిషన్ కూడా ఇలా అయితే బాగుంటుంది అన్నప్పటికీ కూడా ఈ ఉద్యమాలు ఇవన్నీ ఎక్కువ ఏమైందంటే దాన్ని మళ్ళీ జీవోని కొట్టేశారు సరే గవర్నమెంట్ కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం యాక్సెప్ట్ చేయాలనుకోవడం సుప్రీంకోర్టు కూడా దీని మీద మేము తీర్పు ఇవ్వడం కమిషన్ వేశారు కాబట్టి అన్నట్టుగా ఏవో ఇవి చాలా రోజులు నలుగుతున్నాయి అయితే ఇక్కడ మరొక కాన్సెప్ట్ ఏంటంటే నిజమే ఇప్పుడు అందులో ఒక అరవై పై కులాలు ఉన్నప్పుడు అందరూ సమానంగా ఎవరు కష్టపడితే వాళ్ళు తెచ్చుకుంటారు అనుకున్నప్పుడు పర్టికులర్గా ఆ మాల అనే అనేవాళ్ళకి మాదిగా వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి మిగతా వాళ్ళకి అందరికీ రావట్లేదు వాళ్ళు ఇంకా వెనకబడిన వాళ్ళుగానే ఉండిపోతున్నారు అణగారిన వర్గాల్లాగే ఉండిపోతున్నాయి వాళ్ళకి కూడా అవకాశం కావాలంటే బైఫ్రికెట్ చేసి వాళ్ళకు కూడా ఒక స్థానం కల్పిస్తే బాగుంటుంది అనేది అభిప్రాయం సో మళ్ళీ వీళ్ళేమంటారు మేమంతా ఒకటే అన్నప్పుడు మరి మరిక ఈ మిగతా అన్ని కులాలు కూడా ఒకటే అనుకోవచ్చు కదా మరి మిగతా కులాలకి బీసీ వాళ్ళకి బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడీ బీసీడీ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫార్వర్డ్ ఎఫ్సీ కిందే ఎక్కువ కులాలు ఉన్నాయి రిజర్వేషన్ కూడా చాలా తక్కువ పర్సెంట్ ఉంటుంది బీసీడీకి లాభం ఏంటి ఆ మాత్రం బీసీడీ ఉంటే ఏంటి లేకపోతే ఎఫ్సీ అని పెట్టవచ్చు కదా ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఉంది ఉత్తరాంధ్రాలకు చెందిన కాపు సామాజిక వర్గం బీసీడీలో ఉంటుంది ఇటువైపు ఉండే ఒక కాపు సామాజిక వర్గం ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉంటుంది ఏది కరెక్ట్ బీసీడీ ఆల్మోస్ట్ ఆల్ రిజర్వేషన్ చాలా తక్కువ కేటగిరీ ఉంటుంది బట్ ఎవరు సత్తా సత్తా వాళ్ళు చాటుకునే విధంగా వాళ్ళు చదువుకుంటున్నారు ఎవరు ఉద్యోగాలు వాళ్ళు స్థిరపడుతూనే ఉన్నారు సో ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి మీరే ఎక్కువ కొడుతున్నారు మా మిగతా వర్గ వర్గీకరణలోని మిగతా కులాలకు కూడా అవకాశం రావాలి అనేది అందరి అభిప్రాయం ఒక విధంగా మంచిదే కదా బీసీని ఎలాగైతే బయఫ్రికెట్ చేశారు కూడా దీన్ని కూడా బయఫ్రికెట్ చేసి వర్గీకరణ చేస్తే మిగతా ఇప్పుడు రెల్లీ ఇంకేమున్నాయి చాలా కాయస్థులు అని అంటారు ఆ తర్వాత కొన్ని కొన్ని చాలా ఉన్నాయి అంటే కులాల్లోనే షెడ్యూల్ ట్రైబ్స్లో మళ్ళీ వేరే ఉన్నాయి కొండజాతికి సంబంధించి వేరే ఉన్నాయి మళ్ళీ సో వీటిలోనే మన సమాజంలో ఉంటూ కూడా వాళ్ళు ఇంకా అనగా వర్గీకరణ చేస్తే ఎంతో కొంత ఛాన్స్ వస్తుంది అనేది అభిప్రాయం మేబీ ఇక్కడ ప్రజలకు అనుగుణంగా ఎక్కడ వాటర్లకు అనుగుణంగా రావంత్రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారేమో అక్కడ ఢిల్లీ పెద్దలు కూడా అక్కడ పరిస్థితుల ప్రకారం అలా నడుచుకోవాల్సి వస్తుందేమో అని అనియొచ్చు కదా వాళ్ళు ఇగోతోని వేణుగోపాల్ గారు కానీ ఏసీసీ ప్రధాన కార్యదర్శి తర్వాత జైరామ్ రమేష్ గారు కానీ వీళ్ళందరూ లేదు మేం చెప్పింది ఫైనల్ అంటే ఎలా అవుతుంది అక్కడ రాష్ట్ర పరిస్థితులు బట్టి అక్కడ అనుగుణు వెళ్ళిపోవాలి తప్పదు ఇప్పుడు బీజేపీ ఉంది తెలంగాణ ఉద్యమం టైంలో జై తెలంగాణ ఉంది అటు ఆంధ్రాలో ఉంటే ఉంటుంది జై సమై కేంద్ర అని అనేదేమో ఇక్కడ మీరు మేము తెలంగాణ అయినాదాం ఇక్కడ కూడా తెలంగాణ జై తెలంగాణ అయినా అంటే ఆంధ్రాలో ఇంక పార్టీయే ఉండదుగా ఇప్పుడు కాంగ్రెస్ అలాగే అయిపోయింది సో ఏ పార్టీకి ఏ రాష్ట్రానికి తగ్గ తగ్గట్టు ఆ ఓటర్లు తగ్గట్టుగా ఆ నాయకుడు అనేవాడు నడుచుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది చూద్దాం ఇంక ఇంకెప్పుడు జరుగుతుందో వర్గీకరణ ప్రపోజల్ అయితే ఉంది కానీ సో దాని మీద బహుశా రేవంత్ రెడ్డి గారు అలాగా నాంచుతూ చాలా ట్యాక్లిగా మాట్లాడి ఉండొచ్చు బట్ వర్గీకరణ అయితే మంచిదే ఇది ఇప్పటికీ నేను చెప్పాను కదా అరవై పై చిలుక కులాలు ఉన్నాయంటే మనకు తెలిసింది మాల మాదిగా రెల్లి నేను చెప్తున్నాను మిగతా వాళ్ళు అంటే కనీసం బయటికి కమ్యూనిటీ చెప్పుకోలేని పరిస్థితులు కూడా ఉన్నారా ఇంకా ఎంతమంది మరి వాళ్ళందరూ పైకి రావాలంటే ఇలాంటి వర్గీకరణ అవసరమేనేమో అంటే అను అనుకుంటున్నాను నేను